ఎన్ని పాయింట్లు? ఫస్ట్ పాయింట్ ఎస్ కష్టము, సెకండ్ పాయింట్ ఎస్ నష్టము, ఎస్ అవమానము, నో ఆత్మహత్య, నో మర్డర్. ఏ జన్మలో అయితే నువ్వు ఈ 5 పాయింట్స్ని పూర్తిగా ఫాలో అవుతావో ఆ జన్మ నీకు ఆఖరి జన్మ అయిపోతుంది. నాకు నష్టాలొద్దు లాభాలే కావాలి, నాకు కష్టాలొద్దు సుఖాలే కావాలి, నాకు అవమానం వద్దు మానాలే కావాలి, వాడిని మర్డర్ చేస్తాను లేకపోతే నేను చచ్చిపోయి, ఇవన్నీ ఉన్నాయనుకోండి, నువ్వు అనేక జన్మలు ఎత్తుతూనే ఉంటావు. పునరపి జననం, పునరపి జనని జఠరే శయనం, మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలో దురాస్తుంది. కానీ 5 పాయింట్స్ నువ్వు అనుభవిస్తే ఆచరిస్తే నో మోర్ తల్లి, నో మోర్ తల్లి గర్భం. ఈ 5 పాయింట్స్ ఆచరించకపోతే మళ్ళీ మళ్ళీ తల్లి వస్తుంది, మళ్ళీ మళ్ళీ తల్లి గర్భం వస్తుంది. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. మీ వాస్తవానికి ఎవరు సృష్టికర్తలు? అది పాయింట్. ఎవరి వాస్తవానికి? వాళ్ళే సృష్టికర్తలు. 5 పాయింట్స్, హౌ మెనీ ఫింగర్స్, హౌ మెనీ పాయింట్స్? ఎవరైనా కంప్లైంట్ చేస్తే దేనికైనా వాడు ఇంకా నష్టానికి రాజీ పడలేదు, వాడి కష్టానికి రాజీ పడలేదు అన్నమాట. నష్టానికి రాజీ పడినవాడు, కష్టాన్ని కోరుకున్నవాడు ఎవరైనా కంప్లైంట్ చేస్తాడా? నోట్లోంచి కంప్లైంట్ రాకూడదు, వస్తే అది నీకు చెప్తుంది. ఏం చెప్తుంది? నువ్వు ఇంకా ఆత్మజ్ఞానానికి అర్హుడు కావని చెప్తుంది. కానీ మనం ఎందుకోసం పుట్టాము? ఆత్మజ్ఞానానికి అర్హులు కావడం కోసం మనం పుట్టాం. చెప్పండి, నో కంప్లైంట్స్, నో జడ్జిమెంట్స్. వాడు అలాంటి వాడు ఇలాంటి వాడు, నో జడ్జిమెంట్. వాడు నాకు ఇది చేయలేదు అది చేయలేదు అని చెప్పేసి నో కంప్లైంట్. ఇది చేయలేదని కానీ ఇది చేశాడని కానీ కంప్లైంట్ ఉండకూడదు. నోట్లోంచి కంప్లైంట్ జడ్జిమెంట్స్ రాకూడదు. చెప్పండి, నో కంప్లైంట్స్, నో జడ్జిమెంట్స్. ఎస్ నష్టము, ఎస్ కష్టము, ఎస్ అవమానము, నో ఆత్మహత్య, నో మర్డర్, నో కంప్లైంట్, నో జడ్జిమెంట్. 7 పాయింట్స్.